నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుందనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుందనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, రండి. మరి మన ముందు దేవుడు ఏమి దాచునై ఉన్నాడో మేళ్ళు, మనకే వాక్యం ద్వారా మన హృదయాలను తాకనై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడు, ఈ విషయాల కొరకు మనం ఏమైనా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టుకొని మన ప్రార్థన టీవీ ఎదుట మీరు ఆశీనులై వాక్యము వైపు హృదయాలు తిప్పండి. వినగల సెవి, గ్రహించగల హృదయము దేవుడు దయచేయనట్లుగా మనము దేవునితో కలిసి ప్రయాణం చేద్దాం.
ఇక వాక్యములో తునికి వెళ్దాండి. ఓకే, నేను వాక్యములోనికి వెళ్తున్నాను. హృదయములను సిద్ధం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆ మెల్లని స్వరం ఆయన మాట్లాడబోతున్నాడు. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తా ఉన్నాను. రండి, దేవుని సొత్తైన ప్రజలారా రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి పోయేతురు పత్రిక మరి 5వ అధ్యాయము మనము 6వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. మరొకసారి చదువుతాను. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. మహోన్నతుడా, మహాగణుడా, మా సృష్టికర్తవైన దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మా హృదయాలను తృప్తిపరచండి, మా హృదయాలను సంతసింపచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడివై మాకు బోధించమని నాయన కూడిచేరి వచ్చిన బిడ్డలందరినీ కుటుంబాలను బ్లెస్ చేయమని యేసునామలో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక వాక్యపులోతునకు వెళ్దాం. పేతురు గారంటే మన ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు. ఈ పేతురు గారు మరి ఈయన వృత్తి శాపలు బట్టే జాలరి. ప్రభువు మరి ఈ లోకంలో ఈ స్వార్థ మజిలీలో ఆయన ప్రయాణంలో మరి పేతురు గారిని పిలిచాడు. పేతురు గారిని పిలిచాడు పేతురు అని. నీవు కేపావు అన్నాడు, నీవు బండవు అన్నాడు, నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తా అన్నాడు. పేతురు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన విస్తారమైన సేపలు పట్టే అనుభవం కలిగిన వ్యక్తి. పేతురు గారు మంచి నైపుణ్యత కలిగినవాడు. ఏది ఆ గలలీయ సముద్రంలో సేపలు ఎక్కడ ఉంటాయి అని, ఎక్కడ నలుమూలలో ఎక్కడ ఉంటాయి అని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఎత్తుక్కుంటూ వెళ్ళి చేపలు అని తెలుసు ఏ మూలలో ఎక్కడ ఉంటాయని. అయితే ప్రభువు ఏం చేశాడో తెలుసా? ఎటువంటి ఎత్తి మనుషులు పట్టడానికి కావాలన్న ఉద్దేశంతో ఆయన్ని వెనుక్కున్నాడు, ఆయన పిలిచాడు. పేతురు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. నువ్వు చేపలు పట్టే జాలరువి కానీ మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేయబోతున్నాను, నీ మీద నా సంఘాన్ని స్థాపించబోతున్నాను అని పిలిచాడు దేవుడు. మరి ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా ఏదో సమయంలో రక్షణ ప్రణాళిక లేనికి దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని సిద్ధం చేశాడు. అయితే ఈ పేతురు గారు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు. చూసారా, పేతురికి తగిన సమయం వచ్చింది. ఆయన పిలుచుకొని ఆయన ఏర్పాటు చేసుకొని దేవుని సంకల్పం చొప్పున ఆయనకు అన్ని విషయాలు బోధించి ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళి దేవుడు ఏమైతే బోధిస్తాడో, ఎట్లయితే స్వస్థతలు కలగజేస్తాడో, ఏ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాడో, ఈ విషయాలన్నీ పేతురు గారికి దేవుడు ఉపద్గత చేశాడు. చూసారా, దేవుడు మనలను ప్రేమిస్తే
మనకు కావాల్సినవన్నీ ఆయన బోధిస్తాడు. మనకి ఏమి అవసరతో అవసరతలు తీరుస్తాడు. మనకు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయమందు మనకి ఏమేమి కావాలో అన్ని సమకూరుస్తాడు దేవుడు. అయితే ప్రియ నేస్తమా, తగిన సమయమందు పేతురు గారిని పిలుచుకొని ఆయన యొక్క వాక్కులన్నీ పేతురులో విస్తీకరించి ఆయన బోధించితే సంఘం ఏర్పడింది. చూసారా, ఆయన బోధిస్తే మరి అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ఆయన కర్త సంఘని కేపాని బండవు నీ మీద సంఘాన్ని స్థాపిస్తానన్నాడు. మరి ఆయన ఏర్పాటు చేసుకొని మరి అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన బోధించడానికి ఏర్పాటు చేసుకొని ఆయన బోధిస్తే 3000 మంది సంఘం స్థాపించబడింది. 3000 మంది, ప్రైజ్ లార్డ్. చూసారండి, ఆయన రాస్తున్నాడు ఈ పత్రికను. ఈ మొదటి పేతురు పత్రిక ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. మనల్ని హెచ్చించాలంటే మనం కూడా ఎట్లా ఉండాలనేది కూడా అక్కడ విశదీకరిస్తున్నాడు. తెలుసండి, మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే విషయము క్షుణ్ణంగా ప్రభుతో ఉండి నేర్చుకొని దీన మనస్కత్వం ఏంటో నేర్చుకొని తగ్గింపు జీవితం ఏంటో నేర్చుకొని ఆయన సన్నిధిలో ఎలాగ మసులుకోవాలో నేర్చుకొని ఈ మాటలు రాస్తున్నాడండి. ఈ మాటలు మనకు ఎంతైనా అవసరం, మన హృదయాలకు ఎంతైనా అవసరం. ప్రియా నా దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళ్ళలో మెల్లని స్వరం పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలకి మన హృదయం పులకరించి ఆనాడు అవ్వాదాముల్లాగే పరవశించి మహిమలో ఉంటాం. అయితే ఈయన అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద. ఎవరి చేతి కింద? దేవుని చేతులు అంట బలిష్టమైన. ఆయన బలిష్టమైన చేతి కింద మనము దాగి ఉంటే దుష్టుడు ఎవడు మనల్ని ముట్టడు, అపవాది మనల్ని ఏమీ చేయలేదు, చేయజాలదు. నో నో. కనుక ఈ మాట రాస్తున్నాడు చూడండి, ఎంత బలమైన మాట. ఆయన అనగా మన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు. ఆయన బలియే బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. దీన మనసుకులై ఉండు. మనము ఎట్లా ఉండాలి దేవుని సన్నిధిలో? వినయము, విధేయత, దీనత్వం, సాత్వికం, దీన మనస్సు మనకు కావాలి. దీన మనస్సు, మన మనస్సు దీన మనస్సు ఉండాలి. ఎవరు దీనులై ఆయన సన్నిధిలో వణుకుతూ ఉంటారో దేవుడంట వారిని కటాక్షిస్తాడంట. నా ప్రియ సహోదరి, నువ్వు దేవుని సన్నిధిలో దీనత్వంగా ఉన్నవేమో, ఆయన బలీయమైన చేతి రెక్కల నీళ్ళలో నీవు ఒదిగి ఉన్నవేమో, నువ్వు ధన్యురాలివి. నా ప్రియ సహోదరుడా, దేవుని చేతిలో పాత్రగా నువ్వు వాడబడుతూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నావేమో, నీకు దీన మనస్సు అనేది ఆయన కాడి ఎత్తుకొని ప్రయాణం చేస్తున్నావేమో. దీన మనసుతో నీకు ధన్యకరమైన పరిశుద్ధాత్మ శక్తినితో ఉంటుంది, ఆయన కృప నిన్ను ఎంబడిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఒక మాట 4వ వాక్యంలో మన కాపరి ఆయన అసలు ఏంటో చెప్తున్నాడు. అక్కడ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని కిరీటము పొందుకుంటారంట. ప్రధాన కాపరి మన ప్రభువు. మనకేమిస్తాడంట? దీన మనసుకులై దేవుని సేవలో నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ పనిచేస్తా సాగిపోతున్నట్లయితే మన జీవన సరళి మనకి ఏమిస్తాడంట? దేవుడు మహిమ కిరీటం అంట, వాడబారడి. ఇక వాడబారే సమస్య లేదు. ఇప్పుడు మనం కొత్త బట్టలు కుట్టించుకుంటాము,
ఎంతకాలం ఉంటాయి కొత్తగా? కొంతకాలమే. అయితే దేవుడిచ్చే మహిమ కిరీటం ఉంది చూసావా, వాడబారని మహిమ కిరీటం. అసలు పాతగిళ్ళి సమస్య ఏమాత్రం లేదు. అయితే మనం ఎట్లుండాలి? మనం ఎట్లుండాలి? ఇక్కడ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభ పేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను, జాగ్రత్తండి, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయము, దానిని కాయము. మన దగ్గర మందం ఉన్నారు, మంచిదే. మనం ఎట్లా ఉండాలో తెలుసా? వారిని ఏదో మనము అధికారం లాగనో లేకపోతే ఇతర కాదు, దేవుడు మాదిరి చూపించాడు మనకి. మన దగ్గర ఉన్న మందని ఎలా మేపాలంటే వారికి ఏమి ఆహారం కావాలో మనం ప్రయాసపడాలి. ఎక్కడిక్కడి తీసుకెళ్ళాలో దావీదు ఉన్నాడండి. దావీదు గారు గొర్రెలు కాచేటప్పుడు ఆ ఎఫ్రాయిము మాన్యంలో ఎక్కడెక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయో ఆ గొర్రెలకి ఎంత మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికల్లా తీసుకెళ్ళిపోయేవాడు. చూసారా, మనకిచ్చిన మంద కూడా మనం ఏం చేయాలి? అదే పరిస్థితి, అదే పరిస్థితి, అదే రిలేషన్, అదే శాశ్వతమైన ప్రేమ. దేవుని సంకల్పం మనకిచ్చిన మందని మనకంటే వాళ్ళు గనులుగా వెంచినప్పుడే, అప్పుడే దేవుడు నీకు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. ఈ లోకంలో వారికంటే నేను గనుణ్ణి, నా కింది వాళ్ళు అని నువ్వు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళను చూసావనుకో, నీకు మహిమ కిరీటం కాదు కదా. ఇక ఆలోచించు నువ్వు ఒకసారి, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త అండి. మనం మన సహోదరులను ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు మనకంటే గనులుగా ఎంచుకోవాలి. నా సహోదరుడు నాకంటే గనుడు అని ఎంచుకుంటే నీకు విలువ పెరుగుతుంది. అంతే వాక్యం. యోహాను గారు తేటగా మాట్లాడాడు సహోదరుడు గురించి. తన శిష్యుడైన ప్రభు శిష్యుడైన యోహాను గారు, దేవుడు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఈ సహోదరుల గురించి చాలా తేటగా మాట్లాడాడు, చాలా తేటగా మాట్లాడాడు. నువ్వు సీక్రెట్లో ఉన్నవాడి అంటాడు తెలుసా, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే మరి నీ మందను నువ్వు కూడా మేపలేకపోతే ఏంటి పరిస్థితి? జాగ్రత్త అండి, ఇది భయముని వాక్యం. అయితే పేతురు గారిని మంద మేపటానికి యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో సీమోను పేతురు అని పిలుస్తూ నా మందను మేపమంటాడు, కాయమంటాడు, పరామర్శించమంటాడు, సంరక్షణ చేయమంటాడు. జాగ్రత్తలన్నీ చెప్తాడు దేవుడు, ప్రభు ఆ విధంగా చెప్తాడు. మనకు తెలుసు ఈ వాక్యాలన్నీ నాకు తెలుసు అనుకుంటున్నాము, కానీ దాంట్లో ఉన్న లోతు, సత్యము, ఆ తాత్పర్యము, భావన ఇవన్నీ అయి ప్రాముఖ్యమైనవి. మూలాలు, మూలాలు మనము ప్రాముఖ్యమండి మూలాలు. కనుక ప్రియ దేవుడు బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రభువే అప్పచెప్పాడు బాధ్యత. పేతురు గారికి ప్రభువే అప్పచెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యం, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. మనము ఇక్కడ పరిశీలించాలండి, సీమోను అయిన పేతురికి దేవుడు ఎందుకు అంత అవకాశం ఇచ్చాడు అన్న విషయము తెలుసుకోవాలి. అది తెలియకపోతే మనం కూడా ఏమి ఎరిగిన వారిగా ఉంటాం. అసలు పేతుర్ని పిలుచుకోవటమే, ఆయన సముద్రంలో చేపలు పట్టేవాడు, మంచి మంచి చేపలు ఎక్కడుంటాయో ఆయనకు తెలుసు, వల ఎలా ఇసరాలో ఆయనకు తెలుసు, ఏ మూలన ఏ మంచి చేప దొరుకుతుందో కూడా తెలుసు. అందుకనే ఆయన్ను పిలిచాడు దేవుడు. పిలిచి ఆయన ఎంత సువార్తకి
నడిపించి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉంచి నీ మీద సంఘమును స్థాపించబడుతుంది నీ ద్వారా కేప అని పిలిచాడు. అయితే ఈయన నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. అది నీకే తెలుసు ప్రభువా అన్నాడు. మన సమస్తం ఎరిగిన దేవుడు కదండి, దేవుని తెలియంది అంటూ మరుగైనది ఏమీ ఉండదు. కనుక ఈ విషయం తెలుసు పేతురికి. అందుకని అది నీకే తెలుసు ప్రభువా అన్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని నా నేను ఎరుగుదును బా ఆయనతో చెప్పాను. యేసు ఏమంటున్నాడో తెలుసా? అప్పుడు యేసు మన ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఆయనతో పేతురు గారితో మన అపొస్తలుడైన పేతురు గారితో మాట్లాడుతున్నాడు మాటలు దేవుడు ప్రభు. ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లే యేసు ఏమంటున్నాడో తెలుసా? నా గొర్రె పిల్లలను మేపమని ఆయనతో చెప్పాను. నా గొర్రె పిల్లలను ఉన్నాయ్యా, నీకు జాగ్రత్తగా నేను అప్పచెప్తాను, వాటిని జాగ్రత్తగా మేపు. మేపమంటే ఏంటి? పచ్చిక తీసుకొచ్చేయటమా? గొర్రె పిల్లలు అంటే ఎవరు? ఆయన గొర్రె పిల్లలు ఎవరు? మన ప్రధాన కాపరి ఎవరు? ఈ విషయాలు చాలా శ్రేష్టమైన విషయాలండి. ఇవన్నీ తెలియాల, తెలుసుకొని మన హృదయంలో ఇంటా ఉంటే ఇనుట వలన విశ్వాసము పెరుగుతుంది. దేవుని వైపునకు మరలుకోవటానికి ఎంత ఘోర పాపులనైనా నా దగ్గరికి రమ్మంటున్నాడు కదా ప్రభు. ఆయన మరి ఆయన్ని పిలిచి అప్పచెప్తున్నాడు పని భారం. మనకు అప్పచెప్పిన పని భారము మనం నమ్మకంగా చేస్తే అక్కడే దేవుడు ఉంటాడండి. మనం చేసే ఉద్యోగములో నమ్మకంగా చేస్తే, మనకిచ్చిన పని ఉంది చూసావా యజమానుడు, ఆ నమ్మకంగా చేస్తే దేవుడు అక్కడ ఉంటున్నాడు. మన పనిలో దేవుడు ఉంటాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహోను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవ మారు చూసారా? రెండవ మారు కూడా అడిగాడు. ఏంటి విసుకుంటావా ప్రభు సన్నిధిలో? నీకు ఈ మందను చూస్తే విసుకొస్తుందా? మన రక్తం ఏమైనా చిందించి సంఘాన్ని స్థాపించామా? నో నో, మనం ఆ పనులు చేయలా. మనకే అప్పచెప్పాడు దేవుడు ఆ మందను, సంఘము అనే మందను. కనుక ప్రేమిస్తున్నామని రెండవ మారు అతన్ని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. సేమ్ డిటో ఎక్కడ తాళ. అయితే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ మూడో మారు కూడా అడుగుతున్నాడు దేవుడు. ఏమని ఆయన మరల ఏం చేస్తున్నాడంటే, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడో మారు ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి చూసారా? వ్యసనపడ్డాడు అంటండి. మనం మానవులము, ఇసుకులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఇంకా సంశయాలు ఉంటాయి, ఇంకా ఎదటెక్తిని ఎన్నో మాటలు కూడా ఉంటాయి. వ్యసనపడతాం అనేది అది సహజ లక్షణం. అది ప్రభువు ముందే వ్యసనపడ్డాడు తెలుసా? కనుక అయితే ఇక్కడ పాయింట్ అంటే ఏంటి? పాయింట్ అది కాదు. ఏంటి ప్రభు, నేను రెండు మాటలు కూడా ప్రభు తెలుసు కదా సమస్తము, మళ్ళీ నన్ను రెండు మాటలు అడిగాడు, మళ్ళీ మూడోసారి కూడా అడుగుతున్నాడు అనుకొని కొంచెం ఇది అయ్యాడు. అయితే దేవుడు ఆయన ఎందుకు అన్నాడంటే, ప్రభువా ఏమంటున్నాడు తెలుసా? గట్టిగా, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు. ఇక్కడ ఉంది పాయింట్. మూడో మారు అడిగినప్పుడు కూడా పేతురు గారు ఏమంటున్నాడు, ఖచ్చితంగా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో మళ్ళీ చెప్పాను.
చూసారా ఇట్లాగ పేతుని పిలిచి మొట్టమొదటగా మరి సంఘాన్ని స్థాపించుటట్టు ఏర్పాటు చేసుకున్నాడండి మరి నీకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చిన బాధ్యత మనం ఎలాగా నెరవేరుస్తున్నామో దేవుని చిత్తము ఎలాగా కొనసాగిస్తున్నామో దేవుని మందను ఎలాగా నడిపిస్తున్నామో ఏమి మాట్లాడుతున్నామో వారికి ఏమి బోధిస్తున్నామో యా ఆత్మీయ సత్యములను ఎంతవరకు వారిలో పెంపరవుతున్నాయి సిగురుస్తున్నాయి ఎంతమంది దేవుని వైపు తిరిగి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నారు ఇవన్నీ దేవునికి ఇష్టం ఇవన్నీ బోధించి నువ్వేనా దేవుని వైపు తిప్పగలిగితే ఆత్మలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే నీకు మహిమ కిరీటం వాడబారని మహిమ కిరీటం దేవుడు ఇస్తాడు పరమందు ఇహమందు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు ఉన్నతమైన శిఖరాలపై ఉంచుతాడు నిన్ను నన్ను పేతురును ఎలాగ వెన్నుకొని పిలిచాడు నిన్ను కూడా అలాగనే పిలిచాడు సేమ్ డిటో ఎక్కడ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు కనుక ప్రియ నేస్తమా ప్రియ నా తల్లి నా సోదరి మందగా మందగా నీవు సంఘములో ఉన్నావా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగు ఆత్మీయ సత్యములు తెలుసుకో దేవుని వైపునకు తిరుగు దేవుని వైపునకు తిరుగు నిన్ను నీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ రూపురేఖలు మార్చిపడేస్తాడు సీతకొక చిలకలాగా తయారు చేస్తాడు నీ బిడ్డలు ఆయన బిడ్డలను ఒలివ మొక్కల వలె తిన్నగా ఎదిగేటట్టు చేస్తాడు ఆత్మీయ సత్యములతో ఆత్మీయ బలం పెంపారజేస్తాడు కనుక మూల వాక్యం నేను చదువుతాను చూడండి దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును హెచ్చించునట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి మనం దీన మనసుకులై దేవుని సన్నిలో ఉండాలి అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని హెచ్చిస్తాడు బలపరుస్తాడు శిరపరుస్తాడు మనం ఏం మాట్లాడాలో నేర్పిస్తాడు మనం ఎలా నడవాలో నేర్పిస్తాడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు ఎలా చూడాలో నేర్పిస్తాడు అన్నీ ఆయన నేర్పిస్తాడు మన సమస్తము శక్తి చేస్తాడు కనుక మరి ఆయన బలీయమైన చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉందామా అట్టి కృప అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తలవంచండి కన్నులు మూయండి మహాగణుడవైన ఓ తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా మా మంచి బోధకుడవై మా మంచి కాపరువై మమ్మల్ని పాలిస్తూ పోషిస్తూ సంరక్షణ చేస్తున్నారు అందున బట్టి మీ కృతజ్ఞతలు నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఎవరికి అవసరతలు తీర్చండి ఎవరికి ఏ కార్యాలు జరగాలో ఆ కార్యాలు సఫలీకృతం చేయండి నాయన ఏ అక్కర్లు ఉన్నాయో ప్రభువా అక్కర్లు తీర్చండి ఏ ఉద్యోగాలు ప్రభువా అడుగుతున్నారో వారికి ఆ ఉద్యోగాలు దయచేయండి ఏ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు తల్లిదండ్రులు తన రక్త రిలేషన్ వారి మొర ఆలకించండి వారికి కావాల్సిన అన్ని సఫలీకృతం చేయండి ఏలాంటిది లేకుండా చేయండి నీ నామంలో ఏది అడిగితే అది అనుగ్రహిస్తే దేవుడు కనుక మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ దిన ఆశీర్వాదాలు బిడ్డలపై కుమ్మరింపచేయండి మమ్మల్ని దీవించి ఆశీర్వించండి మాకు ఎలాంటిది లేకుండా ప్రభు సమృద్ధి దీవెన ఆశీర్వాదములతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ వందనాలు